సుమక్క ఉన్నావా? సీలమ్మ మామూలుగా లేదా మామూలుగా సూపర్ డూపర్ హిట్ బంపర్ హిట్ నిజంగా చాలా చాలా బాగా ఉందాక, చాలా ఎంజాయ్ చేసిన, చాలా నీట్గా ఉంది సినిమా. మనోడు యాటిట్యూడ్ మామూలుగా లేదు, యాటిట్యూడ్కి మించి ఉంది. యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ అసలు లేకుంటే ఇంత అద్భుతమైన సినిమా. అంటే ఒక సినిమాకి సంబంధించి ఒక రొమాన్సో లేకపోతే ఫ్యాక్షన్ వేరే దాని గురించి చూస్తారు. ఈ సినిమాకి సంబంధించి లవ్ అలాగే ఫాదర్ అండ్ మదర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న డైలాగ్ డెలివరీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా. జిలేబీ సాంగ్ అనేది మనం చూసాం ఆల్రెడీ, ఇన్స్టాలో ఎంత ఫేమ్ అయింది, అంతకు మించి ఉంది అన్నాను. అసలు థియేటర్లో అట్లా లైవ్గా చూస్తుంటే సినిమాలో సాంగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సుమక్ అయితే ఎగిరి గంతేసింది. నిజంగా సుమక్ ఎప్పుడన్నా హ్యాపీగా ఉందంటే ఈ రోజు, ఎందుకంటే ఫస్ట్ సినిమాగా లాంచ్ చేసినప్పుడు చాలామంది భయం ఉంటాయి, కానీ సుమక్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంత భారీ ఎత్తున హిట్ అవుతుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగుందన్నది. అసలు సినిమా ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయని, అసలు బోర్ అనేది కానీ ఆ ఫైట్స్ కానీ లాగ్ అనేది కాకుండా చాలా డిఫరెంట్గా తీసారు. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది, అంటే లవ్ అండ్ కెరీర్ గురించి చాలా అద్భుతంగా చూపించారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి యూత్కి కనెక్ట్ అవుతుంది అన్న. ఓకే, మూవీ సూపర్ హిట్, చాలా బాగుంది. నాకు తెలుగు రాదు. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ, ఇట్స్ అ వెరీ నైస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఐ ఫెల్ట్ రియలీ గుడ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. ఇట్స్ అ వెరీ ఫ్రెష్ మూవీ, వెరీ న్యూ కాన్సెప్ట్, అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్. హైలైట్ ఇంటర్వల్ ముందు ఒక సీన్ ఉంది, అదే చాలా ఇంటెన్స్ సీన్, చాలా చాలా మ్యూజిక్, యాక్టింగ్, రోషన్ మాన్సాస్ యాక్టింగ్ వాజ్ అమేజింగ్, వెరీ ఇంటెన్స్, అండ్ దెన్ ఐ థింక్ ఇట్స్ వాజ్ రియలీ గుడ్. అండ్ క్లైమాక్స్ సీన్ చాలా, మై ఫేవరెట్ వాజ్ క్లైమాక్స్. థియేటర్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్, ఎవ్రీబడీస్ చీరింగ్ ఫర్ రోషన్ మాన్సాస్ యాక్టింగ్. ద స్టోరీ ఇస్ గుడ్, ద మ్యూజిక్ ఇస్ గుడ్. ఫైనల్ రేటింగ్ 5 out of 5, సూపర్ హిట్. బ్యూటిఫుల్ అండి. అసలు నాకు నాకు ఫస్ట్ యాక్చువల్లీ రైటర్గానే నాకు పరిచయం, నేను రాస్తున్నాను రోషన్ కోసం రాస్తున్నానన్న, కానీ రోషన్తో యాక్ట్ చేయడం నాకు అసలు డెబ్యూటెంట్ లాగా అయితే అనిపించలేదు. రోషన్ ఇంకోటి మనం అంటే ఇప్పుడు రాజీవ్ గారు సన్, సుమ గారు సన్ అన్నప్పుడు మనం అనుకుంటాం కదా లైక్ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్తో వస్తాడని. రోషన్ తన ఎక్స్పీరియన్స్ తను తెచ్చాడు అనుకుంటున్నాను, ఎందుకంటే తన న్యాచురల్గా తను ఎలా పోర్ట్రే చేయగలడో ఇలాంటి క్యారెక్టర్ని అలా చేశాడని అనుకుంటున్నాను అండి. షూర్ అండి. ఐ మీన్ నేను ఇందాక చెప్తున్నాను, మీరు థియేటర్కి రావడం వరకు సుమ గారి అబ్బాయిని వస్తారు, ఎల్డన్ను రోషన్ కనకాల అని వెళ్తారు అనుకుంటున్నాను. ఫర్ షూర్ తను బెంచ్ మార్క్ అని క్రియేట్ చేశారు, తన తన యాటిట్యూడ్ కానీ తన యాంగర్ కానీ అని తను పోర్ట్రేయల్. లేదండి, ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ చూడొచ్చు, ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది కదా, అంటే వాళ్ళ చిల్డ్రన్ లవ్ మీద కెరియర్ చూస్ చేసుకోవాలి అని. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఫ్యామిలీ, ఆఫ్ కోర్స్ పిల్లలకి మరి అండర్ 16 మేబీ. చాలా ఎక్స్ప్రెషన్ అండి రోషన్, తను ఎనీ రోల్కి అడాప్ట్ చేసుకుంటాడు. తనకు ఒక మ్యూజిక్ స్టైల్ ఉంటుంది, తను వినే మ్యూజిక్ సీన్ బట్టి ఉంటుంది. ఒకవేళ రొమాంటిక్ సీన్ అంటే రొమాంటిక్ మ్యూజిక్ వింటాడు, అగ్రెసివ్ సీన్ అంటే అగ్రెసివ్ మ్యూజిక్ వింటాడు. సో తను తను ద వే హీ అడాప్ట్ టు దట్ రోల్ అది చాలా బిగ్ డీల్ అనుకుంటుంది. డాన్స్ అయితే చిదకొడు సార్ మీరు చూస్తే అనుకుంటాను. ఓవరాల్గా నేను డెఫినెట్లీ 5 out of 5 ఇస్తారు అండి, ఫర్ ఎఫర్ట్, ఫర్ యాక్టింగ్, అంటే ఎవ్రీబడి 100% ఇచ్చారు అనుకుంటున్నాను నేను. సో నేను అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి, అంటే నేనైతే ఆఫ్ కోర్స్ యాంటీ హీరో అండి, విలన్ అండి. నాకు టెక్నికలీ అంటే కొత్తగా అనిపించింది, అంటే మరీ విలన్ అంటే మనం చాలా ఆబ్వియస్గా చూపిస్తాం కదా విలన్. అంటే ఇప్పుడు సుమ గారి కొడుకు కనకాల గారి కొడుకు అని ఉంటుంది కదా, మీరు కూడా అది ఫీల్ అయ్యి స్టార్ట్ చేశారా మూవీ, అంటే ఎలా ఉంటుందో జర్నీ యాక్టింగ్? లేదండి, యాక్చువల్లీ నేను స్టార్టెడ్ మై జర్నీ ఇస్ స్టోరీ రైటర్. బబుల్ గమ్ సినిమా అయితే మాత్రం సుమ గారు కనకాల గారు పేరు అయితే నిలబెట్టారన్న,
నిజంగా మా ఆమె చేతితో ఎంతో మంది హీరోని ఇంట్రడక్షన్ చేసింది, ఎంతో ఫ్రీలీజ్ ఈవెంట్లు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ యాంకర్కి ఒక బ్లాక్ బస్టర్ కొడుకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడానికి వచ్చానమాట, ఒక సినిమా యాంగిల్లో చెప్పాలంటే. సో నేను ఎంత ఎఫర్ట్ అయినా పెట్టాను, నేను హీరో కాదు అంటానికి ఏ హీరో పనికిరాడు, అదే ఎవడో పనికిరాడు అంటానికి ఎఫర్ట్ అయితే సూపర్ అన్న. యాక్టింగ్లో కానీ, మాస్టర్ డైలాగ్లో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆ ఏంది బా ఇజ్జత్ అని చెప్పే డైలాగుల్లో కానీ అంతా కూడా ఒక మాస్టర్, ఒక సూపర్ స్టార్ మాస్టర్ హీరో చెప్పినట్టే ఉందన్న. ఎక్కడ కూడా మనకి విజయ్ దేవరకొండ చూపించారు నాకైతే మాత్రం, రెండో విజయ్ దేవరకొండ అనుకోవచ్చు ఇండస్ట్రీకి, చాలా అంటే చాలా బాగా చూపించాడు. అలాగే యాక్టింగ్లో కూడా, డైలాగ్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, ఇరగ తీసాడని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి మనం యాక్టింగ్ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఒక విధమైన చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమాకైనా పనికొస్తాడు, ఒక భారతీయ సినిమాకైనా పనికొస్తారు మనోడు, అంత ఇరగ తీసాడు. ఇంకా రొమాన్స్ సీన్స్ల కోసం మాట్లాడుకుంటే ఫ్యామిలీస్తో ఇబ్బంది పడతారు, ఫుల్ యూత్ ఎంటర్టైనర్ అన్న. ఓన్లీ ఆ కాలేజ్ బాయ్స్ కావచ్చు, లేదంటే కాలిక తిరిగే పోరాడు కావచ్చు, తెలంగాణ పోరాడకి బాగా నచ్చే సినిమా బబుల్గమ్ సినిమా అన్న. రొమాన్స్ సీన్స్లు అయితే మరీ ఓవర్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే డైలాగులు కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా చాలా గ్రాండియర్గా ఉన్నాయి, అంటే మరీ ఓవర్ కాకుండా అలా నేచురల్ కాకుండా మీడియం కూడా ఉన్నాయి. ఒక తెలంగాణ పోరాడు ఎలాగైతే ఉంటాడో అలా దాన్ని బాగా చూపించాడు, బాగా ఒదిగిపోయి ఆ క్యారెక్టర్లో కూడా. హీరోయిన్ గారు రొమాన్స్ సీన్స్లో కావచ్చు, అన్నీ కూడా కొంచెం ఓవర్గా ఉన్నా పెద్ద ఓవర్ అనిపించే మన యూత్గా అయితే, బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు, చాలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పక్క టాలీవుడ్లో అయితే అతికిపోయాడని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా అర్జున్ రెడ్డితో మన విజయ్ దేవరకొండ ఎలాగైతే పాత్ర వేసాడో, అలాగే వీడు కూడా బబుల్గమ్ సినిమాతో పక్కాగా పాత్ర వేసాడు. ఇంక రేపటి నుంచి నా కొడుకు అనే కనకల, మన సుమన్ కనకల అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. నాకే కొన్ని సీన్స్లో అయితే ఈడేనా అనిపించింది అనమాట, అలా కొత్త హీరో అనేలాగా లేడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నటించాడు, చాలా అలుగుగా నటించేసాడు అనమాట. ఓవరాల్గా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ అన్న మనోడికి, యూత్ ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. యూత్ వస్తే గ్యాంగ్తో బాగా ఎంజాయ్ చేసే సినిమా బబుల్గమ్ సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడే చూశారు మూవీ బబుల్గమ్ మూవీ ఐమాక్స్ లో, దీని అమ్మ ఉన్నది సినిమా సూపర్ హిట్. ఎంత బాగుందంటే అన్న చెప్పాలి, ఆ యాక్టింగ్ రోషన్ యాక్టింగ్ ఫస్ట్ టైం అంటే ఎంత సూపర్ చేశాడు. ఆ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అభిబీ అబ్బా ఏం డ్యాన్స్ అది, మంచి యాక్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఆ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ, తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం, తల్లిదండ్రుల అనుభవం అంటే ఎంతో బాగుందో. సినిమా చాలా బాగుంది, అందరూ చూడవచ్చు, ఎలివేషన్స్ బాగున్నాయి. స్టోరీ హైలైట్స్ వచ్చేసి ఒక మనం హై లెవెల్లో ఉండిగా ఒక చిన్నగా బీదగా ఉండి ఆ బీద కుటుంబంలో ఉండి ఆ లవ్ అనేది ఎఫెక్ట్ ఎంతో బాగుంటుందో ఈ సినిమాలో ఉన్నది. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రోషన్ యాక్టింగ్ నెంబర్ వన్ అసలు, ఇతను ఫస్ట్ టైం చేశాడు అంటే నమ్మలేము అసలు, ఇంత యాక్ట్ ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు యాక్టింగ్. హీరోయిన్ సూపర్, ఆమె గిటంగా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సూపర్, బాగా ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, రేటింగ్ వచ్చేసి 4.5 ఇస్తాను. బ్రో బబ్లింగ్ కెమ్ బ్రో.